కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయగలుగుతారు నూతన వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రభుత్వ పరమైన ఆటలు పరమైన ఆటళ్ళు ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారం సిమెంట్ వ్యాపారం ఇనుము వ్యాపారం గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడిని వినియోగించుకొని మీ యొక్క గుడ్విల్ని మీ యొక్క స్థానాన్ని మీ ఆర్థిక స్థితిని మరింతగా పెంచుకోగలుగుతారు అదే గోణంలో కొంతమంది విషయంలో ఎన్ని రకాలుగా ఆదాయం వచ్చినా అవి అప్పులకే సరిపోవటం వ్యాపారం సరిగ్గా సాగకుండా అప్పులు పెరిగిపోవటం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండటం ఏ వ్యాపారం పెట్టా కలిసి రాకపోవటం ప్రతి వాళ్ళు మోసం చేయటం సొంత వాళ్ళే ఆత్మీయులు రక్తబంధువులే వ్యతిరేకంగా మాట్లాడటం ద్రోహం చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితి కూడా కొంతమంది విషయంలో సూచిస్తుంది ఏది కూడా వ్యవాహారి శుభకార్యాలు వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క స్థానం రాజకీయంగా మనం పలుకుబడి ఇవన్నీ కూడా అనుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధిస్తారు ఘనంగా కార్యక్రమాలు చేయగలుగుతారు వైద్య విద్యలో రాణి పుంటుద్ది మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మన సంతోష కలుగుతుంది సాంకేతిక విద్యలో కూడాను అత్యున్నత సాంకేతిక విద్యలో కూడాను ఐఐటి వంటి వాటిలో కూడాను సానుకూలమైన బ్రహ్మాండమైన మంచి ఫలితాలని సాధించగలుగుతారు ఈ పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే మెడలో దక్షిణామూర్తి రూపు వేసుకోవడం చాలా మంచిది అందువల్ల జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది విద్యాపరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పదిలపరుచుకోగలుగుతారు మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు మేధో దక్షిణామూర్తి ధరించడం వల్ల మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం వల్ల అంత మంచి గొప్ప ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది ఇది యథార్థంగా జరుగుతున్నటువంటి విషయం మీరు అనుసరిస్తున్నటువంటి కొన్ని విషయాల్లో విమర్శించే వాళ్ళు ఉంటారు సభ్యతతో సంస్కారంతో కూడేటట్టు ఒక చక్కని వాతావరణంలో స్త్రీల సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఒకళ్ళుగా మీరు వెళ్తుంటే గిట్టిన వాళ్ళు నోటుకు వచ్చినట్టులా కామెంట్ చేస్తారు ఒక ఆడా ఒక మగ కలిస్తే వేరే రకమైనటువంటి ముస్తటివి లేకుండా ఉరికినే గుడ్డగాచి మీద మీద వేయటమే లక్ష్యంగా పెట్టుకునే వ్యక్తులు మాట్లాడతారు మనసు ఎంతో గాయపడుతుంది మనం ఎవరితో ఏ మాట మనం అనిపించుకోలేదు మనం ఎందుకు ఈ ఫీల్డ్లో ఉన్నాం ఎందుకు మాటలు పిచ్చుకుంటాం మనకి తినికి పట్టుకేమి లోట్లేదు దీన్ని ఎవరు వదిలేస్తావా మనకెందుకు అనవసరంగా మాటలు పట్టాం అని ఎంతగానో బాధపడతారు అదే కోణంలో సాధించినటువంటి అభివృద్ధి వచ్చినటువంటి సంపద చేస్తున్న శుభకార్యాలు వీటన్నిటి మీకు అనిపిస్తుంది నా మీద నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి నా రక్తబంధువు ఆత్మీయుడు లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోవటం నా మనోవేదన అవుతుంది ఈ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు కూడాను ఈ నవ్వుతున్న వాళ్ళు ఈ సెకండ్ ఇస్తున్న వాళ్ళంతా కూడాను వీళ్ళెవరు నా మనుషులు కారు నాకు ఈ కార్యక్రమాలేమీ సంతృప్తి కలిగించట్లేదు ఈ అభివృద్ధికి నేనేమి సంతోషపట్టలేదు ఇదంతా కృతకం అసలు పోయాడు ఇక మిగిలిన విషయాలు అనవసరం అనేటువంటి ఒక వైరాగ్యం ఆవరిస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కూడాను ఈశ్వరచర్ గౌరవించడం నేర్చుకోండి మనకు ఎలాంటి బాధ ఉండదు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి నిత్యం అష్టములు గతతో దీపారాధన చేయటం ఊర్ణమ శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం ఓ నవనారాయణ ఆయ ఒత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా మహాతీర్థడితోటి సిద్ధగ్రంథంతో మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఏడు ఏదైనా మన మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి